నమస్తే ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. చూడండి, ఫ్లవర్స్ ఎప్పుడు నార్మలే. మనం ఫ్లవర్స్ ముందుగా కోసుకుంటాం కదా, చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మీరు చూస్తూ ఉండండి, చూస్తూ ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వండి. నేను కోస్తూ ఫీల్ అవుతాను. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, కనకాంబరాలు. అన్ని ఫ్లవర్స్ రోజు గార్డెన్లో కోస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటే కోస్తూనే ఉంటాం, దేవుడు పెడుతూ ఉంటాం అనమాట అవి ఫ్లవర్స్ కోసి. చూడండి ఎన్ని వస్తున్నాయో. కొన్ని కొన్నే ఉన్నాయి నాకు కూడా కుండీలు, అయినా కూడా ఎన్ని వస్తున్నాయో చూడండి. ఇది కొత్త మందార పువ్వు, పింక్ది. చూసారు ఎంత బాగుందో. ఇవిగో చిలక ముక్క పూలు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి, చిన్న గులాబ్ పూలాగా ఉంటాయి. ఎప్పుడు కోస్తూనే ఉంటాం కదా, మన గార్డెన్లో వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాం. చూడండి ఎన్ని వస్తున్నాయో. కుండీలో పెట్టినా వస్తాయి, కింద నేలలో పెట్టినా వస్తాయి. అంటే మనం పోషకాలు ఇవ్వాలి, ఇవ్వకుండా పూలు పూయమంటే పూయేది అది. చూసారా వంకాయ ఎంత పెద్దగా ఉందో, చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారా ఎంత పెద్దగా ఉందో వంకాయ. బెండకాయలు వస్తూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నాను. చూడండి మీకు చాలాసార్లు హార్వెస్ట్ బెండకాయలు చూపించాను. చూడండి అలా వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉండాలి. మళ్ళీ వెనకాల పెరగాలంటే మనం వచ్చి కోసేసుకుంటూ ఉండాలి, లేకపోతే వెనకాలి పెరగవు, ఈ ముదిరిపోతాయి అన్నమాట. అవి వచ్చినట్టు కోస్తూ ఉండాలి. కొన్ని ఉన్నా కోస్తూ ఉంటేనే వెనకాలి పిందెలు ఎదగడానికి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొత్త టమాటా మొక్కలు, మొన్ననే పెట్టాను. చూడండి ఇదంతా రెడీ చేసుకుని అందులో చిన్న చిన్న మొక్కలు, గింజలు వేసినాక వచ్చినవి ఇందులో పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ పెరిగి మనకి హార్వెస్ట్కి వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను హార్వెస్ట్ చూపిస్తాను. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి ఇవి. వర్షాకాలం వచ్చింది కదా, అందరు విత్తనాలు పెట్టుకోమని చెప్పినాను కదా, నేను కూడా టమాటా గింజలు వేసినాను, అవి ఇట్లా పెట్టినాను అన్నమాట. వాటికి ఇట్లా అంతా రెడీ చేసుకుని పెట్టేసి ఇట్లా అంతా సర్దేస్తున్నాను. చూడండి మళ్ళీ హార్వెస్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి మీకు ఇందులో పొన్నగంటి కూర ఉంది కదా, నేను కోసుకున్నాను. అంతకుముందు కోసిన రెమ్మలు ఉన్నవి, అవి ఇట్లా నీళ్ళల్లో పెడితే ఏళ్ళు వస్తాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి మామూలుగా పెట్టచ్చు, లేదు అంటే ఇట్లా నీళ్ళలో పెట్టుకోండి. చూడండి ఏళ్ళు ఎట్లా వచ్చినాయో. ఇంకా ఏళ్ళు వచ్చినాయంటే అవి కంపల్సరీ ఇంకా బతుకుతాయి, బతుకన్న ఇదేమి ఉండదు. మామూలుగా పెట్టినా కూడా వస్తాయి, ఒకటి ఎర రాకపోవచ్చు. అట్లా ఏం లేకుండా ఇట్లా నీళ్ళ పెట్టారనుకో, చూడండి ఏళ్ళు ఎంత మంచిగా వచ్చాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. చూడండి ఇంక ఇది చావదు, ఏళ్ళు ఉన్నాయంటే ఇలా పెట్టేసుకుంటే మనకి మంచిగా ఆ కూర రెడీ అయిపోతుంది అన్నమాట. పొనుగంటి కూర చూసారా, అట్లా పెట్టేసుకోవడమే ఎంత ఈజీ. పొనుగంటి కూర పెంచుకోవడము, వాటికి ఎక్కువ పోషకాలు కూడా అవసరం లేదు ఆ కూరలకి. ఒక్కసారి కలిపి పెట్టామంటే చాలు, అప్పుడప్పుడు ఇవ్వాలి అంతేగాని, అది కూడా అవసరం లేదు, వచ్చేస్తూనే ఉంటాయి. రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక అప్పుడు కొద్దిగా ఇవ్వాలి, కంపోస్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. వీటికి ఎక్కువ అడగవు ఆకుకూరలు పాపం, అయినా కూడా మనకి ఇస్తూనే ఉంటాయి ఆకుకూరలు. మిగతా ఏ టమాటాలు అంటే వంకాయలు అంటే వాటికి మనం ఎక్కువ ఇవ్వాలి, అవి హెవీ ఫీడర్స్ అన్నమాట. ఈ ఆకుకూరలు కానీ ఇవి అంత ఎక్కువేం అడగవు, కొంచెము కంపోస్ట్న చాలు, మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి చూసారా అట్లా పెట్టుకున్నామనుకో, మనము చిన్న కుండీ కానీ పెద్ద కుండీ కానీ పెట్టుకుంటే మనకి కావలసినప్పుడల్లా కోసుకోవచ్చు అనమాట. మీకు ఎంత అవసరమో అంత పెట్టుకుంటే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, కొంచెమే కావాలంటే కొంచెం పెట్టుకోండి. సరే ఆ విధంగా పెట్టేయడం ఈజీ అన్నమాట, చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఆకుకూరల్ని. చూసారా చిన్న డబ్బా అయినా పెట్టుకోవచ్చు, పెద్ద అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత దాన్ని బట్టి మనము పార్ట్ సైజ్ పెట్టుకుని పెట్టేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట.
ఇంకా 4-5 సార్లు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మొత్తం తీసి సాయిల్ మంచిగా వేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే అందులో లోపల ఏర్లన్నీ ఇదైపోతాయి కదా, ఆ ఏర్లు మళ్ళీ మామూలుగా మంచిగా మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. అట్లా చేయాలి చిన్నగా ఉండేలాది. అదే పెద్దదనుకో మనం 1 ఇయర్ వరకు తీయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న పాటలు అనుకో ఇట్లా 2-3 సార్లు హార్వెస్ట్లు చేసేసుకుని తర్వాత ఒకసారి మట్టిని మళ్ళీ బయటికి తీసి మొత్తం అంతా ఎండబెట్టి మళ్ళీ కొంచెం కలిపేసుకుని కంపోస్ట్ కలిపేసుకుని పెట్టేసుకుంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది వాటికి చిన్నవి అయితే. అదే పెద్ద టబ్బులు అయితే అసలు మీరు 6 నెలలు 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ వరకు కూడా తీయాల్సిన అవసరం ఉండదు ఆకుకూరలకి. ఆ విధంగా పెట్టుకోవడమే చూడండి. అట్లా మామూలుగా పెట్టేసి మట్టేసినా కూడా వచ్చేస్తుంది పొనగంటి కూర. ఏమి అసలు దానికోసం ఏం కష్టపడవసల మంచిగా వస్తుంది ఆకుకూర. నువ్వు ఎట్లా పెట్టినా కూడా మొలిసిపోతుంది అది. ఇంకా కొత్తిమీర అట్లా అవి అంటే మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. ఈ ఆకుకూరకు అయితే అస్సలు నువ్వు ఎంత అసలు కేరే అవసరం లేదు. నువ్వు ఇలా పెట్టినా కూడా అది మొలకెత్తేస్తుంది చూడండి. ఆ విధంగా పెట్టేసి కొంచెం మట్టేసేస్తారంటే మంచిగా పాప మంచిగా వచ్చేస్తుంది ఆకుకూర. పొనగంటి కూర మంచిగా వచ్చేస్తుంది మనకి చూడండి. చెర్రీ టమాటాస్ అప్పుడు ఒకసారి చూపించాను కదా, మళ్ళీ ఎదిగి కాయలు బిందెలు కాయలు అయ్యి పండి మరి మళ్ళీ వచ్చినాయి చూడండి. హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి చూసారా. నేను 2 ముక్కలు పెట్టుకున్నా చూద్దాము అనేసి అయితే వాటి నుంచి వస్తున్నాయి. ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. నేను 2 పెట్టుకుని చూద్దామని పెట్టుకున్నా చూడండి వాటి నుంచి వస్తున్నాయి. అవే నేను హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదిగో దోసకాయ చూసారా ఎంత మంచిగా ఉందో. ఇంకొక కాకరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి పిందెలు ఇప్పుడే వస్తున్నాయి. నేను మధ్య మధ్యలో కూడా హార్వెస్ట్ చేశాను మళ్ళీ వస్తున్నాయి. అవి అయిపోయినాయి తర్వాత మళ్ళీ అవి చూడండి చిన్న పిందెలు ఉన్నాయి కొంచెం మీడియం ఉన్నాయి. పచ్చిమిర్చి చూసారా అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏ రోజుకి ఆ రోజు చేసుకుని వండుకుంటే ఆర్గానిక్వి చాలా టేస్టీగా బాగుంటాయి. ఇంకా నేను ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటాను అన్నమాట. చూడండి కావాల్సిన పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే కోస్తాను ఈరోజు చట్నీ లై చేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చి వంకాయలు మనం కుండీలో పెట్టినా నేలలో పెట్టినా కూడా మనము పోషకాలు ఇస్తేనే ఏ మొక్క అయినా కూడా మనకి కావాల్సిన కాయలు కానీ పువ్వులు కానీ ఇస్తుందన్నమాట. చూసారా చింత చిగురు నీకు ఇప్పటికీ 4-5 సార్లు హార్వెస్ట్ చేశాను. అది చిన్న మొక్క మళ్ళీ హార్వెస్ట్కి వచ్చింది చూడండి. ఉట్టిగా ఎదుగుతుంది చింత చిగురు చూసారా ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు. మనకి చిన్న గార్డెన్ చిన్న హార్వెస్ట్లో అయినా కూడా చూడండి ఎంత బాగుందో. చూసారు చింత చిగురు ప్లేట్ నిండా ఉంది. ఒక దోసకాయ చెర్రీ టమాసు క్యాప్సికమ్ పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చాయి పచ్చిమిర్చి. ఇట్లా అన్నమాట కొన్ని కొన్ని వచ్చినా కూడా మనం ఆర్గానిక్గా చేసుకున్నవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. చూసారా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి.